రాజధాని కోసం భూమినిచ్చిన ఎర్రబాలెం రైతులకి, రైతు కూలీలందరికీ మనస్ఫూర్తిగా, గ్రామస్తులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి జనసేన తరఫున, నా తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. జనసేన పార్టీ ఆవిర్భావమే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ విభేదాలతోటి విభజన జరిగినప్పుడు భవిష్యత్తులో మళ్ళీ ఇదే ధోరణి ముందుకెళ్ళకూడదు, పాలకులు చేసిన తప్పులకి భావితరాలు బలవకూడదు, భావితరాల భవిష్యత్తు కోసం మనం పనిచేయాలి. ఎంతో కొంత భగవంతుడు నాకు ఇచ్చిన జీవితంలో భావితరాలకు ఇబ్బంది కలగకుండా వారి అండగా నిలబడాలని జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం ప్రాంతీయత విభేదాలు ఉండకూడదు అన్న ఒక, ఎందుకంటే జాతీయ సమగ్రతకి భంగం కలిగించే విధానంగా అయిపోతుంది. దీని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. అలాగే ఒక రాజధాని నిర్మాణం చాలా కష్టసాధ్యమైనది. చిన్నపాటి బిల్డింగ్ కడితే దాని చుట్టుపక్కల బడ్డీ కొట్ల నుంచి సిమెంట్ అమ్ముకుని చాలా రకాలుగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాంటిది మనం పోగొట్టుకున్న హైదరాబాద్ నగరం కాబట్టి మనకి ఇంకొక నగరాన్ని నిర్మించాలి, ఇంకో రాజధాని నగరం నిర్మించాలి, కేవలం రాజధాని కాదు అనేది ప్రతి ఒక్కరిలో ఉన్న భావన. ఆ రోజున కేవలం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటే ఒక 2000 ఎకరాలు 3000 ఎకరాలతో సరిపోయేది. నేను కూడా ముందు అందరిలాగే 3000 ఎకరాలు సరిపోతుంది. మీకు కూడా తెలుసు, ఆ రోజున నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యమైన జనసేన భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు నేను ఎందుకు జాగ్రత్తగా ఉన్నానంటే, ఆ రోజున కూడా 33000 ఎకరాలు సేకరిస్తున్నారంటే నాకు ఆ రోజున చాలా భయం వేసింది. ఎందుకంటే ఒక నగరాన్ని రాత్రికి రాత్రి నిర్మించలేం. ఒక దశాబ్దాల పాటు సుదీర్ఘంగా 2-3 దశాబ్దాల పాటు నిర్మించాల్సింది ఒక రాజధాని నగరం. కేవలం ఒక లెజిస్లేటివ్ బిల్డింగ్, ఒక సెక్రటరీ అంటే ఒక 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోవచ్చేమో, కానీ ఒక నగర నిర్మాణం కొన్ని దశాబ్దాలతో పాటు కూడుకున్నది. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఆ రోజున అందరం అమరావతిని అనుకున్నప్పుడు నేను చూశాను, అది 3000 ఎకరాల నుంచి అది 33-30 వేల ఎకరాలకు అయినప్పుడు నిజంగా ప్రజలు ఇస్తారా అని అనుకున్నప్పుడు మీరు ఇచ్చింది, ఎర్రగొండపాలెం దగ్గర నుంచి ప్రతి ఒక్కరు 29 గ్రామాలు ఇచ్చింది. మీరు మీ స్వార్థం కోసం ఇవ్వలేదు, మీ పిల్లల భవిష్యత్తుని పణంగా పెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు భూములు ఇచ్చారు. మీరు రాష్ట్ర మీ బిడ్డల భవిష్యత్తును పణంగా పెట్టి మీరు ఇచ్చారు. అంటే మీరు భరోసాతో ఇచ్చారు, ప్రభుత్వం మీద భరోసాతో, ఒక చంద్రబాబు గారి మీద భరోసాతో ఇవ్వలేదు, ఒక వ్యక్తుల మీద భరోసాతో ఇవ్వలేదు, మీరు ప్రభుత్వం అనేది భరోసా మీద ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తే మాకు చాలా అసలు అన్యాయం జరగదు, ప్రభుత్వ ఉద్యోగం గ్యారంటీ అంటే మనకి తప్పులు జరగవని, కానీ అలాంటి ప్రభుత్వమే మాట వెనక్కి తప్పితే ఈరోజు వచ్చిన పర్యవసానం. నాకు ఆ రోజు 2018లో కూడా తెలుగుదేశం పార్టీ మీద కొన్ని వారి పద్ధతుల మీద గళమెత్తినప్పుడు ఇదే మంగళగిరిలో నేను మాట్లాడుతూ, మీరు 1000 ఎకరాలు సేకరించారు, రేపు పొద్దున వేరే ప్రభుత్వం వస్తే గ్యారంటీ ఉంటుందన్న ఒక అంశాన్ని కూడా లేవనైతే నాకు భయం ఉండింది ఆ రోజున. ఎందుకంటే ఇవన్నీ కూర్చోబెట్టి చాలా పద్ధతిగా చేయాల్సింది. కానీ తర్వాత మన వాళ్ళందరూ చెప్పింది కూడా ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడైన జగన్ రెడ్డి గారు కూడా అమరావతి రాజధాని మేము ఏకీభవిస్తున్నాం, అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో చెప్పింది. 13 జిల్లాలు చిన్న రాష్ట్రం అయిపోయింది. మళ్ళీ మనం దీనికి రకరకాలుగా రాజధానులుగా అంటే మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు వస్తాయి అని చెప్పి స్వయంగా ఆయన చెప్పడం వల్ల, ఆ రోజున అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీ చేయడం వల్ల, దానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం ఉన్న భారతీయ జనతా పార్టీ, ఇంతమంది నమ్మకం ఇస్తే మీరు పెట్టుబడులు పెట్టారు, మీరు నమ్మకం ఇస్తే మీ బిడ్డల భవిష్యత్తుని ఈ రోజున రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు. మీరు ఈరోజున మీరు రోడ్ల మీదకి వచ్చి బాధపడుతున్నారు, మీరు ధర్నాలు చేస్తున్నారంటే అది ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి సిగ్గుపడాల్సిన విషయం. మిమ్మల్ని ఇలా చేయకూడదు, మిమ్మల్ని వంచి ఇది మాట వెనక్కి తప్పితే భూములకి మీ భవిష్యత్తుకి మేము ఉంటాం. అమరావతి అనే బాండ్లు రిలీజ్ చేసి
సిఆర్డి అని చెప్పి ఒక ప్రత్యేకమైన చట్టం చేసిన తర్వాత కూడా మీరు ఈ రోజున భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది అంటే ఇది ప్రజాప్రతినిధులు చేసిన, ప్రజలపైన చేసిన అత్యాచారం ఇది. ఈ అత్యాచారానికి మనకి ఆనవాళ్ళు దొరకవు, ఏమని చెప్పలేం దీనికి. ఇది ఖచ్చితమైన అత్యాచారం ఇది, ఎవరికి చెప్పుకోలేం. చెప్పుకుంటే ప్రాంతీయ విద్వేషాలు, ప్రాంతీయ అసమానతలు. నిజానికి నేను మాట్లాడుతా ఉన్నాను అసెంబ్లీ నిన్నకి ప్రెస్ మీట్లో, మాకు మొత్తం చాలామంది అన్ని ప్రాంతాల నుంచి మాట్లాడుతూ ప్రతినిధులందరినీ పిలిపించి, జనసేన పార్టీ నాయకులు పిలిపించి మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్పారు, రాజధాని అమరావతి రాజధాని రైతులకి మనం అండగా ఉండాలి. ఆ రాజధాని కంటే ముందు మేము రైతులకు అండగా ఉంటాం. నేను ఒక రైతుని, భూమికి సంబంధం ఉన్న రైతుని నేను. చిన్నపాటిగా నాకు ఒక చిన్న భూమి ఉంది. నాకు ఒకప్పుడు 6 ఎకరాలు 8 ఎకరాలు ఉన్న భూమిని మేము అంచెలంచెలకు ఎలా అమ్ముకుంటూ, అవసరాలకు ఎలా అమ్ముకుంటూ వచ్చాము. మా ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడ్డా నాకు చిన్నప్పుడు నాకు తెలుసు. అలాంటిది రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు అందరు ఇస్తే, ఈ రోజున ఎవడో పక్కోడు మోసం చేయొచ్చు, ఒక రౌడీ మోసం చేయొచ్చు, ఒక కబ్జాదారుడు మోసం చేయొచ్చు, కానీ ప్రభుత్వం మోసం చేస్తానే ఇప్పుడు దాకా ఆంధ్ర మన దేశ చరిత్రలో ఎక్కడ దాఖలాలేదు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా బాధాకరమైనది. ఈ రోజున నేను మీకు చేయగలిగేది ఏంటి, నేను ఎలా నిలబడగలను. 3 చోట్ల రాజధాని ఇవన్నీ అంటే నిజానికి నేను ముందు నుంచి ఒకటే మాట చెప్తాను, అంచెలంచెలుగా రాజధానిని నిర్మించండి అని ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి చెప్పాను. అందుకే నా భయం ఏంటంటే అందరూ ఒకటే మాట పైన ఉండకపోతే వంద ఒక విషయాన్ని ఎలా సాధించుకోవాలని మనకు విభేదాలు ఉండొచ్చు, కానీ అసలు ఇక్కడ రాజధాని ఉండాలా లేదని విభేదం లేదు. ఏ రోజున కూడా 151 సీట్లు వైసీపీకి ఇస్తే వాళ్ళకి ఇచ్చింది రాష్ట్రానికి సుస్థిరత, రాష్ట్రానికి స్థిరత్వం కలగజేస్తారు, మా బిడ్డ మా జీవితాలలో ఒక స్థిరత్వం పెంచుతారని ఇచ్చారని. కానీ రాష్ట్రంలో అస్థిరత, అసమానతలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారని చెప్పి వైసీపీకి 151 సీట్లు ప్రజలు పట్టం కట్టలేదు. ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా ఇక్కడ వైసీపీ నాయకులే, వైసీపీ ఎమ్మెల్యేలే, ఇక్కడ తక్కువ మెజారిటీ ఏమీ లేదు కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో వైసీపీకి బలమైన మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు మనం కూర్చొని నేను మాట్లాడుతున్న ఈ నేల కూడా వైసీపీ నేల ఇది, వైసీపీ ఎమ్మెల్యే ఉన్న నేల ఇది. మరి వీళ్ళందరికీ మీకు అండగా లేకపోవడం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. ఈ రోజున రాజధాని ఇక్కడ ఉండాలా లేదా వీటన్నిటికంటే ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు ఇక్కడ అమరావతి రాజధాని నాకు ఉండటం ఇష్టం లేదు. ఒకవేళ ఉన్నా కానీ ఇది 33,000 ఎకరాలుగా చాలా 10,000 ఎకరాలు 3,000 ఎకరాలు ఒక స్పష్టత ఇచ్చుంటే చాలా బాగుండేది. ఆ రోజున ఈరోజు ఇదే ఏ మాట మాట్లాడుతున్నారో, ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాకు ఇక్కడ అమరావతి రాజధాని మాకు ఇబ్బంది అని ఒక మాట చెప్పుండుంటే మీరు ఇంత భరోసాతోటి మీరు ముందుకెళ్ళేవాళ్ళు కాదు. తెలుగుదేశం పార్టీకి అడిగితే భూ సమీకరణకి మీరు ముందుకెళ్ళేవాళ్ళు కాదు. ఆ రోజున ఆయన మాట తప్పారు, ధర్మం తప్పారు. ఈ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మేము అమరావతిని రాజధానికి ఒప్పుకుంటున్నామని చెప్పి 151 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పడం అంటే ధర్మం తప్పడం. ధర్మం తప్పిన వ్యక్తిని ఈ నేల క్షమించదు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ నేను మీకు ఈరోజున మాట ఇస్తున్నాను. మీ కష్టాల్లో మీ కష్టాలకు నేను భుజం కాస్తాను నేను మీకు. ఎందుకంటే ఒక సింగూరు, ఒక టాటా నానో ఫ్యాక్టరీకి, ఒక గ్రామానికి దేశం మొత్తం చర్చ అయింది. ఫ్యాక్టరీ నిర్మూలించాలి, తీసేయాల్సి వచ్చింది అక్కడి నుంచి. అలాంటిది ఈ రోజున మీకు మాట ఇచ్చి మాట తప్పితే, నేను నిన్న ఒకటే చెప్పాను, ఎక్కడైనా సరే ఒక పరిపూర్ణంగా ఒక మాట చెప్పండి. ఈ రోజుకి వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే, ఈ రోజుకి వాళ్ళ రాజధాని వైజాగ్ అని చెప్పట్లేదు. ఈ రోజుకి వాళ్ళు వైజాగ్ మా రాజధాని అని చెప్పట్లేదు. జగన్ రెడ్డి గారిని ఎన్నుకుంది 13 జిల్లాల నాయకులు, ప్రజలందరూ కలిసి ముఖ్యమంత్రి ఎన్నుకుంటే ఆయన కేవలం కొద్ది జిల్లాలకే నేను ముఖ్యమంత్రిని అనుకున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆయన ఎన్నుకుంది ప్రతి ఒక్క జిల్లా. అలాగే ఈరోజున మన కొన్ని జిల్లాలు వద్దు అనుకుని ఇక్కడి నుంచి రాజధాని తరలించేద్దామనే ఆలోచన ఉన్నప్పుడు అక్కడ సరస్వతి పల్నాడు ప్రాంతంలో సరస్వతి పవర్ అండ్ మినరల్ కంపెనీ ఉందంటే వైసీపీ నాయకులు అది కూడా తరలిస్తారు కూడా చూడాలి. మరి
అంటే వాళ్ళ అవసరాలకు పనిచేసే వాటిని తరలించరు, కానీ మరి ఇక్కడ ఎందుకు అమరావతి మీద ఆయన కక్ష ఎందుకు నాకు అర్థం కాలేదు. నిజంగా అమరావతిలో అవకతవకలే ఉండుంటే మీకు 151 సీట్లు ఉన్నాయి కదా, మీరు మరి మీరు విచారణ జరిపించండి వాటి మీద, ఆ దోషుల్ని శిక్షించండి. ఎవరు కాదంటారు, మేము హర్షిస్తాం. మేము మీరు చెప్పినట్టుగా రాజధానికి ముందు వస్తామని చెప్పి చాలామంది తెలిసి భూములు కొనుక్కున్నాను, అవన్నీ ప్రూవ్ చేయండి. మీ చేతిలో ఇంకా చట్టాలు మీ చేతిలోనే ఉన్నాయి, పోలీసు మీ చేతిలో ఉంది, రెవెన్యూ వ్యవస్థ మీ చేతిలో ఉంది, ఎంతసేపు మీకు ప్రూవ్ చేయటం? ఇవన్నీ దయచేసి ఇవి చేసి మీరు ముందుకెళ్ళి శిక్షించండి వాళ్ళందరినీ. కానీ కొద్ది వ్యక్తుల మీద కోపం ప్రజలందరి మీద చూపిస్తానంటే, దాంతోపాటు ప్రాంతీయ విభేదాలు విద్వేషాలు రెచ్చగొడతానంటే నిజంగా చాలా బాధ కలిగించే అంశం ఇది. హుద్హుద్లో తుఫాన్ వస్తుంది, కృష్ణా జిల్లా నుంచి బస్తాలు బస్తాలు అనేక కోట్ల సహాయం అనేక రకాలుగా మనకి వైజాగ్కి వెళ్ళింది. ఇదే మేము టిట్లీ తుఫాన్ అప్పుడు రాజమండ్రి కవాతు 10 లక్షల మందితో కవాతు చేసి మేము కాదనుకుని మేము టిట్లీ తుఫాను శ్రీకాకుళం పర్యటనకి వెళ్తే అక్కడ వైసీపీ నాయకులు రాలేదు, అక్కడ ఒక్కళ్ళు ఈరోజు మాట్లాడుతున్న వాళ్ళు ఒక్కళ్ళు రాలేదు. ఉత్తరాంధ్ర గురించి అన్యాయం జరిగిపోయి చెప్పిన ఒక్కళ్ళు కూడా ఆ రోజున టిట్లీ తుఫాను శ్రీకాకుళం చుట్టూ తిరగలేదు. పక్కన విజయనగరం జిల్లాలో తిరుగుతున్నారు కానీ ఆయన శ్రీకాకుళం వైపు చూడలేదు జగన్ రెడ్డి గారు. ఈ రోజున కొత్తగా వాళ్ళందరికీ ఉత్తరాంధ్ర మీద మమకారం వచ్చేసింది, ఉత్తరాంధ్ర అన్యాయం జరిగిపోతుందని మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే ప్రజలను మభ్యపెట్టి, నిజానికి మేము కోరుకుంటుంది కూడా వైసీపీని మీరు ఏదో ఒకటి బలమైన, నేను ఎప్పుడు కార్యాచరణ ప్రకటిస్తున్నానంటే ప్రకటిస్తాను మీకు బలంగా, అంటే వైసీపీ నాయకులు చాలా స్పష్టమైన ప్రకటన చేయాలి, అమరావతికి రాజధానిగా ఉండబోదు, వైజాగే రాజధాని లేదా కర్నూలే రాజధాని అని ఏదో ఒకటి సంపూర్ణమైన ప్రకటన వాళ్ళు చేసి తీరాలి. ఒకవేళ వాళ్ళు ప్రకటన చేయకుండా అస్పష్టంగా అస్పష్టతతోటి వాళ్ళు ఇలాగే కాలయాపన చేస్తే దానికి మనం ఖచ్చితమైన సమాధానం చెప్పాల్సి, కానీ వాళ్ళ స్పష్టత లేకుండా, ఎందుకంటే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టాలి. ఈ మాట చెప్తే అక్కడ ఎలా పెడతారు ఇక్కడ ఎలా ఎందుకు పెట్టరు అని అంటాను, కానీ అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా నేను అమరావతి నుంచి నేను వేడుకుంటుంది. ఈ రోజున కొత్తగా అమరావతి వచ్చింది కదా, స్వయాన ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతిని ఒప్పుకున్నారు. ఆయన ఒప్పుకున్న తర్వాత మాట తప్పినప్పుడు ఈ రోజున మీ అందరి ఆవేదన మాట తప్పారు, వాళ్ళు ధర్మం తప్పారు. అందుకని మీరు మీకు ఈ రోజున మాట ఇస్తున్నాం, మీకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. దీంట్లో నేను ఏ రోజున కూడా, ఎందుకంటే నేను దీనివల్ల నాకు ఓట్లు పడతాయి, నాకు ఎప్పుడు కూడా దీంట్లో ఓట్లు పడలేదు. నాకు మంగళగిరిలో మా అభ్యర్థి మనకి కోల్పోయారు. ఈ రోజు నేను ఓట్ల కోసం నేను ప్రయత్నించే మార్పు కోసం ప్రయత్నించేవాడిని, ఎందుకంటే ఓట్లు నేను నమ్మకం సాధించుకున్నాక మీకు స్వయంగా మీకు ఇష్టపడి నాకు ఓట్లు వేయాలి, కానీ మిమ్మల్ని మభ్యపెట్టి మీ చేత ఓట్లు వేయించుకోవడం నాకు ఇష్టం లేదు. నేను నిలబడతాను, నమ్మకం ఉంది ఆ రోజున అభ్యర్థులు గెలిపి. అందుకని ఇది నాకు నిజంగా ఇది ఓట్ల కోసం అయితే నాకు ఇంత శ్రమ తీసుకోకర్లేదు, నేను కూడా కామ్గొండ వెళ్ళిపోవచ్చు. కాకపోతే నా ఆవేదన ప్రజలకి, రైతుకి, అన్నం పెట్టే రైతుకి, భూమిని నమ్ముకున్న రైతుకి అన్యాయం జరిగితే నాకు నిజంగా చాలా బాధ కలిగిస్తుంది. పోయినసారి నేను వచ్చినప్పుడు కూడా ఉండవల్లి కానీ పెనుమాక కానీ బేతపూడి రైతులు, మేము 3 పంటలు పండే భూములు ఇవి మాకు, మాకు ఇవ్వడం ఇష్టం లేదు, పైగా మేము రాజధాని ప్రాంతంలో లేము మేము అని వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే, ఆ రోజున తెలుగుదేశం పార్టీ నాయకు స్వయాన మన అప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికే చెప్పాం, మీరు కనుక భూ సమీకరణతో ప్రజలు ఇష్టపడితే భూములు ఇవ్వండి, కానీ ప్రజల్ని భయపెట్టి భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించి మీరు ప్రజల్ని భయపెట్టి భూములు లాక్కుంటే మటుకు జనసేన పార్టీ అధినేతగా నేను ఖచ్చితంగా ప్రజల పక్షాన వహించాల్సి మీకు ఎదురు తిరగాల్సి వస్తుంది. నేను చాలా స్పష్టంగా చెప్పాను ఆ రోజున. ఈ రోజున వాళ్ళ భూములు అలాగే ఉన్నాయి, బేతపూడి కానీ మిగతా కానీ, నాకు ఈరోజు నిజంగా బాధ కలిగింది. ఆ రోజు మీరు నమ్మిచ్చారు మీరు. అలాగే ఈ రోజున వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, నాయకత్వానికి కూడా చెప్తున్నాను, ప్రజలు మీకు నమ్మిచ్చారు. మీరు అమరావతి రైతులకి ఫస్ట్ మొట్టమొదటిగా మిమ్మల్ని కోరుకునేది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏంటి అనేది మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. 2, మీరు అమరావతి రైతులకు మటుకు అన్యాయం చేసి మీరు ఒక అడుగు ముందుకేస్తే మటుకు మీరు సింగు మీరుకి
మీరు ప్రజలకి భరోసా కలిగించకుండా, అమరావతి రైతులకి భరోసా కలిగించకుండా, వారికి అండగా నిలబడకుండా మీరు ఏ చర్యలు ముందుకెళ్ళినా కానీ ఇవన్నీ చాలా బాధ కలిగించే పరిస్థితులు దారితీస్తాయి. ముందుగా మీకు నేను మాట ఇస్తున్నాను, వైసీపీ ఇక్కడి నుంచి రాజధాని కదిలిస్తున్నాం అని ఒక మాట మాట్లాడలేదు. ఫస్ట్ అది మీ అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ఏంటంటే, వాళ్ళు మనల్ని మభ్యపెట్టి భయపెట్టి ప్రజల్లో మధ్య విభేదాలు క్రియేట్ చేయడానికి ప్లాన్ తప్ప, హైకోర్టు కూడా ఉంది అంటే, నేను అందరితో మాట్లాడుతూ ఉంటే నా దృష్టికి వచ్చింది ఏంటంటే, హైకోర్టు ఇక్కడి నుంచి కదిలించాలంటే సుప్రీంకోర్టు చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం చెప్పాలి, తప్ప రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు అసలు. అది రాయలసీమ ప్రజలను కూడా మోసం చేస్తూ ఉన్నారు. అలాగే జీఎన్ రావు కమిటీ అని పెడితే వాళ్ళు చెప్పింది లెజిస్లేటివ్ అసెంబ్లీ విజయనగరంలో పెట్టాలని చెప్పారు, కానీ భీమిలీలో పెట్టాలని చెప్పలే. అంటే అక్కడ కూడా కన్ఫ్యూజన్, అక్కడ కూడా ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారు. భూములు అమ్ముకోవడానికో దేనికో ఏ రకరకాల ఆలోచనలు మరి ఏమున్నాయి వాళ్ళ బుర్రలో, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకే తెలియదు, మనకు తెలియదు. ఇలాగ మీ కష్టం మీద ఉన్న రైతులు భూముల మీదకి వచ్చి ఎప్పుడు 40 సంవత్సరాలుగా గుమ్మం లోపల నుంచి బయటికి రాని ఆడపడుచులు కూడా ఈరోజు వచ్చి రోడ్ల మీద వస్తున్నారు అంటే అన్యాయం గుండెల దాకా తాకి తప్పకొచ్చారు మీ ఆడపడుచులందరూ. ఇలాంటి ఆడపడుచులను, ఇలాంటి కష్టాలు ఉన్న వాళ్ళందరినీ వైసీపీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులని కానీ, ఎడారేని పదాలు కానీ, ఇవన్నీ క్షమించలేని పదాలు, క్షమకి అర్హత లేని పదాలు, క్షమించలేము వీళ్ళందరినీ. అంటే మనుషుల్ని మీరు పశువులుగా మీరు వర్ణిస్తా అభివర్ణిస్తూ ఉంటే చాలా బాధ కలిగిస్తా ఉంది. గేదెలని ఏమ్మా, మాలి గేదెల అంటే ఏంటి ప్రత్యేక జాతి? అదే వాళ్ళు రకరకాలుగా హైబ్రిడ్ వైజ్ హైబ్రిడైజేషన్లో డబ్బులు సంపాదించిన వాళ్ళు అందువల్ల అలాగే అనిపించి వాళ్ళు మాటలు ఏదైనా వస్తే నోట్లోంచి. అలాగే సింగూర్లో ఒక ఫ్యాక్టరీ కోసం ఎంత అయితే గొడవ జరిగిందో, స్పష్టత లేకుండా కనుక వైసీపీ ఇలాగే ముందుకెళ్తే ఇలాంటి చూడటానికి ముందు చాలా చిన్న చిన్నగా ప్రారంభమవుతుంది ఏ గొడవ అయినా సరే. కానీ ఇది చాలామంది ప్రజల మనోభావాలతో ముడిపడింది. మీరు ఇచ్చింది ఇక్కడ ప్రజలకు, మీరు మీ మీ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఇచ్చారు, రాష్ట్ర ప్రజల కోసం మీరు ఇచ్చారు. మీరు అందుకని మీ భవిష్యత్తును కాపాడటం జనసేన ప్రథమ కర్తవ్యం. మీకు అండగా నిలబడతాం. ఎందుకంటే ఇది ఒకరోజుతోటి ఆగిపోయేది కాదు, నిరంతరంగా సాగేది. మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ నేను మిగతా గ్రామాలు కూడా పర్యటిస్తాం. మీరు మటుకు మీ పోరాటం ఆపకండి. ఎవరు వచ్చినా సరే, ఎవరు ఆపినా సరే, ఒక నిమిషం. అలాగే పోలీస్ శాఖ కూడా మీకు ఎందుకు మళ్ళీ ఆఖరి ముగింపు వాక్యాలు ఏంటంటే, నిన్న పోలీస్ శాఖ కూడా చెప్పాను, మీరు భూములు ఇచ్చింది ప్రభుత్వానికి అమ్మ, మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఉంది, ప్రభుత్వం మోసం చేస్తే నిలదీసే హక్కు మీకు ఉంది, ధర్నాలు చేసే హక్కు ఉంది, ముట్టడి చేసే హక్కు మీకు ఉంది. కానీ దానిని ఎవరు అడ్డుకున్నా కానీ పోలీస్ శాఖ కూడా దాన్ని మానవతా దృష్టితోనే చూడండి. ప్రజలపైన, రైతులపైన, రైతు కూలీలపైన దయచేసి మీరు ప్రభుత్వ ప్రతినిధులు ప్రోద్బంధ దయచేసి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టకండి. ఎందుకంటే 151 వచ్చిన సీట్లు పర్మనెంట్ కాదు, ఏ రోజైనా కూలిపోవచ్చు. అది రైతుని కన్నీరు పెట్టించిన ప్రభుత్వాలు ఇంతవరకు నిలబడ్డ దాఖలాలు లేవు. భూమిని వదిలేసుకున్న మీకు తిరిగి అదే భూమిని మీకు ఇవ్వలేరు. అవన్నీ ఎలా ఇస్తారో నేను, మీరు అందరూ బలంగా ఉండి, ఎందుకంటే మీలో లేని కోపాన్ని నేను తీసుకురాలేను, మీలో లేని ఆవేదన నేను తీసుకురాలేను. మీకోసం మేము అండగా ఉంటాం, జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. జయ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.